అమలు చేసిన పిఆర్సీ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగడంపోయి జీతాలు తగ్గుతున్నాయని ఇలాంటి పిఆర్సీ ప్రకటన ఉద్యోగస్తులకు అవసరం లేదని ఎస్టీయూ నాయకులు చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈరోజు ఎస్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘ పిలుపు మేరకు పిఆర్సీ నివేదికపై నిరసన వ్యక్తం చేస్తూ పిఆర్సీ వెంటనే రద్దు చేసి ప్రస్తుతం తీసుకుంటున్న ఐఆర్ 27% కంటే ఎక్కువ ఫిట్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి డి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పిఆర్సీ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగడం పక్కన పెడితే ప్రస్తుతం వచ్చే జీతాలు సైతం తగ్గే విధంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తిరోగమన పిఆర్సీ వెంటనే రద్దు చేయాలని అలాగే సిపిఎస్ రద్దు హామీ నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో మరియు ఆర్డీఓలు కార్యాలయంలోని మెమరాండం అందించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్వీఎస్ఎన్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మరియు జిల్లా నాయకులు పీవీఎన్టి ప్రసాద్, టీఎం రాజశేఖర్, ఎంఎస్ పూజేశ్వరరావు, గుడివాడ రూరల్ నందివాడ మండలం, ముదినేపల్లి మండల, పెదపూరిపాడు మండల ఎస్టీయూ నాయకులు పాల్గొనడం జరిగింది. ఉన్నటువంటి మరి దాదాపు 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకి 2 రోజుల కిందట జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆర్భాటంగా పీఆర్సీని ప్రకటించారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ 11 పీఆర్సీలు జరిగితే ఈ 11 పీఆర్సీల చరిత్రలో కూడా లేనటువంటి విధంగా ఈ రోజుకి కూడా పీఆర్సీ కమిషనర్ అయినటువంటి శ్రీ అశుతోష్ మిశ్రా గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్టుని ఇంతవరకు ఏ ఉద్యోగ సంఘ నాయకుడు కూడా ఇవ్వలేదు, ప్రభుత్వం బహిర్గతపరచలేదు. మరి అలాంటిది కేవలం ఒక 24 పేజీల రిపోర్టు మాత్రమే, అది కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు రిపోర్ట్ ఇచ్చి దాని మీద మరి అందరూ కూడా కనీసం 30% ఫిట్మెంట్ అన్న ఇవ్వండి, 54% మరి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా 54% పీఆర్సీని డిమాండ్ చేసినప్పటికీ కూడా మరి రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగోపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా కనీసం 30% అన్నా సరే ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఆ సమావేశంలో 23.2% మాత్రమే ఫిట్మెంట్ని ప్రకటించి ఎవరిని ఏమీ కూడా మాట్లాడనీయకుండా, అంటే ఏది ఏదన్నా సరే ఇదే ఫైనల్, మీరు ఏదైనా ఉంటే మరి సిఎస్ గారితో మాట్లాడుకోండి అని చెప్పి ఆ సమావేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి అందుకే దీన్ని ఉద్యోగ సంఘాలు అందరం కూడా దీన్ని రివర్స్ పీఆర్సీ అంటాను. అంటే సాధారణంగా పే రివిజన్ కమిషన్ అంటే ఎంతో కొంత మనం తీసుకునేటువంటి జీతం మీద 1 రూపాయ, 2 రూపాయలు, 10 రూపాయలు పెరగాలి. అదేవిధంగా పెన్షనర్లు కూడా పెన్షన్ కూడా పెరగాలి. ఎవరైనా పీఆర్సీ కోసం మరి దానికోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. 1/7/2018 నుంచి మేము అందరూ కూడా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ జీతాలు పెంచకపోయినా పర్వాలేదు, మాకు జీతాలు తగ్గించకండి మహాప్రభు అని అడిగేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చాం. పాత తాలూకా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి పీఆర్సీ నిర్ణయంపై నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నది మీ అందరికీ తెలిసిందే. మరి 27% ఐఆర్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి మించి మరి ఫిట్మెంట్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే అంతకన్నా తక్కువగా మరి ఫిట్మెంట్ని ప్రకటించడం, అదేవిధంగా మరి ఫిక్సేషన్ కనుక చేసినట్లయితే వచ్చేటువంటి జీతం కన్నా తక్కువగా మరి జీతం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తక్కువ జీతం అయితే రాదు, మీకున్నటువంటి జీతంతో సరిపెడతామనేటువంటిది ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది చెబుతూ ఉన్నది. మరి అయితే మరి అదేవిధంగా హెచ్ఆర్ఏ స్లాబులను కూడా మరి తగ్గించడం, ముఖ్యంగా ప్రభుత్వం యొక్క పోకడ ఎలా ఉన్నదంటే ఉన్నటువంటి జీతానికన్నా నయా పైసా ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. అనే విధంగా మరి హెచ్ఆర్ఏ స్లాబుల్ని ఇప్పుడున్నటువంటి 12%